కర్నూలు జిల్లా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పాత్రికేయుల కోసం వారి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శానిటైజర్లు, మాస్కులు, నిత్యావసర సామాగ్రిని పాత్రికేయులకు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అందజేశారు. 150 మంది నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ మీడియా జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రణాళిక సైతం లెక్క చేయకుండా అహర్నిశలు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న జర్నలిస్టులకు తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటాయని, కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ఉన్న పరిస్థితుల కారణంగా జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి వారికి సహాయం చేశామని, కరోనా మహమ్మారి పారదోలాలంటే జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాలని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఏ చిన్న సంఘటన జరిగినా తన దృష్టికి తీసుకురావాలంటూ జర్నలిస్టులకు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు. పత్రికేయ మిత్రులు పడుతున్న బాధలు చూసి ఈరోజు ప్రత్యేకంగా నంద్యాలలో ఉన్న పాత్రికేయ మిత్రులకి మాస్కులు, శానిటైజర్, అలాగే వాళ్ళ కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులందరూ కూడా జీతాలు తీసుకోకుండా, వాళ్ళ సొంత లాభం ఆలోచించకుండా, వాళ్ళ ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా మన కోసం న్యూస్ కవర్ చేయడం కోసం ప్రతి ఒక్కరు వచ్చి దీనిలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సో వాళ్ళ కుటుంబాలకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జర్నలిస్టుల కోసం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఒకటే కోరుతున్నా, జర్నలిస్ట్ అందరూ కూడా ఇది మీ బాధ్యత. ఈ యొక్క మహమ్మారిని పారదొలాలంటే మీ పాత్ర చాలా కీలకం. మిత్రులందరూ కూడా, జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ప్రజలలో అవగాహన పెంపొందించాలి, సోషల్ డిస్టెన్సింగ్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఏ చిన్న సంఘటన చూసినా వెంటనే స్పందించి ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను. నిజంగా ఈరోజు అధికారులు, అలాగే జర్నలిస్టులు, మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా బయట తిరుగుతున్నారు, మన కోసం తిరుగుతున్నారు. కనీసం ప్రజలు ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని మనల్ని వాళ్ళు కోరేది ఒకటే, మన ఇళ్లలో మనల్ని కూర్చోమంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా ఇళ్లలో ఎక్కువ మంది కూర్చుంటే ఈ మహమ్మారిని మనం త్వరగా పాల్జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈ దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నారు.